ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీచరణ్ పాకల గారు, మ్యూజిక్ డైరెక్టర్. సో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈ రోజు అంటే ఇంటర్వ్యూకి వచ్చాను. సో సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో అంటే ఈ సినిమా గురించి టైటిల్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగా బజ్లో ట్రైలర్ మ్యూజిక్ మామూలుగా లేదు అసలు. సో ముందుగా అంటే లక్ష్మీ సాంగ్ గురించి మనం మాట్లాడాలి. అసలు ఏముంది సార్ చెప్పాలంటే, అంటే స్టార్టింగ్ ఆ మ్యూజిక్ ఇలా వస్తూ ఒక్కసారి నరేష్ గారి నోటి నుంచి ఆ పాట లక్ష్మి అనగా నిజంగా ఒక్కసారి మా గురించి కొంచెం ఏదైనా జావేద్ అలీ గారు పాడారు మాకు తెలుసు, మీ నుంచి ఏదైనా లక్ష్మి ఒక లైన్ వినాలనుకుంటున్నాను. గిటార్ లేకుండా పాడడం కష్టం. కోరస్ పాడు. కోరస్. ఓకే ఓకే, రెడీ? చాలా. లక్ష్మి నీ వెనక వెనక వస్తే కనుక లక్ష్మి, మనకి రాసి పెట్టి ఉంది గనక లక్ష్మి, ఇంకా ముందు వెనక చూడక మనసుతో మాట్లాడమే. సూపర్ సార్. అంటే నరేష్ గారు మామూలుగా యాక్టింగ్ అయితే చేయలేదు ఇందులో, ఆ సాంగ్ లో మాత్రం డాన్స్ మాత్రం బాగా నచ్చింది. సో సార్ మీకు ఎలా అనిపించింది, అంటే మీరు చూస్తుంటే చాలా సినిమాలు చేశారు, నాకు క్వశ్చన్ ఏంటంటే అడ్విశేష్ గారితో 4 సినిమాలు, అల్లా నరేష్ గారితో 2వ సినిమా, ఏంటి 4 2 అంటే ఇలా కంటిన్యూ అవుదాం అనుకున్నారా హీరోస్ తోడి? అసలు అడ్విశేష్ గారిది ముందు చెప్పండి మాకు, 4 సినిమాలు ఏంటి? అడ్విశేష్ నా ఫస్ట్ సినిమా ఇచ్చాడు, యాక్చువల్గా లిటరలీ హీ లాంచ్డ్ మీ లాంచ్ చేసి. సో అప్పటి నుంచి వి గో లాంగ్ వే బ్యాక్, ఆల్మోస్ట్ 11 సంవత్సరాల నుంచి అసోసియేషన్. సో ఒక సింక్ కుదిరిన తర్వాత అది కంటిన్యూ. సో అలా అడవి మనకి అడవిశేష్ గారితో 4వది, ఇప్పుడేమో అల్లా నరేష్ గారు నాంది, తర్వాత మనకి ఈ సినిమా. అంటే నరేష్ గారితో ఏంటి సార్ అంటే ర్యాప్ ఎలా ఉండేది నాంది నుంచి ఇప్పటి వరకు ఎలా ఎలా కొనసాగుతుంది? వెరీ గుడ్ కూల్. హీ విల్ ఎంజాయ్ ది మ్యూజిక్? ఎలా ఉంటుంది? ఎంజాయ్ చేస్తారు అంటే మీరు పాడుతున్నప్పుడు కావచ్చు, మీరు మ్యూజిక్ ఇచ్చినప్పుడు హౌ యూ ఎంజాయ్స్, అంటే మీరు చూస్తుంటారు కదా వింటున్నప్పుడు నరేష్ గారి, హౌ ఎక్స్ప్రెషన్స్ విల్ బి? వెరీ నైస్ చేస్తారు. సో మీ కెరియర్ అలా మొదలైంది అంటే ఏం చెప్తారు మీరు, ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు? ఒక పాటతో మొదలైంది. ఏదో పాట కిస్లోని, కిస్లో కిస్ నుంచే మొదలైంది, అంటే ఆ రొమాంటిక్ యాంగిల్ కిస్ నుంచి లవ్ సాంగ్ తో మొదలైంది, ప్రస్తుతం సాగుతుంది. కొనసాగుతుంది సార్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మెయిన్ క్వాలిటీ ఏంటి, అంటే మ్యూజిక్ మీద పట్టు, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓన్లీ మ్యూజిక్ కంపోజ్ చేయడం కాకుండా పాటలు కూడా పాడాలి, రాయాలి, ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఎలా ఉంటుంది అసలు? లేదు, పాటలు రాసేది లిరిసిస్ట్, పాడేది సింగర్స్. మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అంటే పాడతాడు కూడా, కానీ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వగలగాలి ఒక సినిమాకి. అంటే ఈ క్వాలిటీస్ పట్టు కాకుండా ఈ క్వాలిటీస్ కూడా ఉంటే ఇంకా బెస్ట్, వాళ్ళు అంటే ఉంటే బెటర్ అంటారా? అంటే అది ఎసెన్షియల్, బెటర్ అది ఎసెన్షియల్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సొంతగా ఆల్బమ్స్ చేసుకోవాలంటే అది నాకు కావాల్సింది నేను చేసుకుంటాను, కానీ ఒక సినిమా చేస్తున్నానంటే దానికి ఒక కథ ఉంటుంది, దాంట్లో మేల్ లీడ్, ఫీమేల్ లీడ్, ఇలా యూనో బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి, డైరెక్టర్కి ఒక పర్టికులర్ విజన్ అంటూ ఉంటుంది. సో అవన్నీ అర్థం చేసుకొని డెలివర్ చేయగలగాలి, అందరికీ నచ్చాలి కూడా.